వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా సీఎం జగన్ను కలిశారు జగన్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని వ్యూహం అనే పొలిటికల్ డ్రామా మూవీని తెరకెక్కిస్తున్న ఆర్జీవీ తాడేపల్లి వచ్చి సీఎంతో భేటీ అయ్యారు వ్యూహం మూవీ గురించే దాదాపు గంటపాటు ఇద్దరు చర్చలు జరిపినట్లుగా సమాచారం చాలా రోజుల తర్వాత సీఎం జగన్తో ఆర్జీవీ భేటీ అవ్వడం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీ అంశమవుతోంది జగన్ జీవితంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలతో వ్యూహం తొలి భాగంగా సిద్ధమవుతోంది అలాగే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జగన్ జీవితంలోని అంశాల నేపథ్యంలో శపథం మూవీని తెరకెక్కించబోతున్నారు ఆర్జీవి వ్యూహం ని ఏడాది సెప్టెంబర్ లో సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి అందులోని పాత్రలు కూడా వైఎస్ జగన్ వైఎస్ భారతిని పోలి ఉన్నాయి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో వైఎస్ జగన్ పై సింపతి వచ్చే విధంగా ఈ సినిమాలు ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్ కు కలిసి వచ్చేలా వ్యూహం శపథం సినిమాలను ప్లాన్ చేశారు ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రొటీన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు కొంతకాలంగా పొలిటికల్ డ్రాప్ లోనే సినిమాలు చేస్తున్నారు గతంలో వంగవీటి సినిమాను తెరకెక్కించారు ఆ మూవీ కొంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు ఈ సినిమా పల్టీ కొట్టింది తర్వాత కొండా మురళి సురేఖ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా కొండా అనే సినిమా చేశారు ఆ ఫిల్మ్ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు ప్రమోషన్స్ బాగానే చేసిన సినిమా అస్సలు ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ లైఫ్ స్టోరీ డ్రాప్ లో ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు మరి ఈ మూవీస్ ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి గత సినిమాల్లాగా జగన్ చిత్రాలు ఏమాత్రం బెడ్చి కొట్టినా అసలుకే మోసం వస్తుందని వైఎస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోయిపోయి ఫ్లాప్ డైరెక్టర్ తో జగన్ బయోపిక్ చేయడమేంటని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు